అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? వడలు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు, ఆ ఆయిల్లో వేయడం రాదని చెప్పేసి. అలాగే పిండి పల్చగా అయితే ఎలా అని, ఇదేదో పెద్ద వంటకం, పెద్ద పిండి వంట, పెద్దవాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, మనకి రాదు అని చెప్పేసి స్కిప్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పర్ఫెక్ట్గా వడలు ఎలా చేసుకోవాలో కొన్ని టిప్స్ చెప్తూ ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చల్లారిన తర్వాత కూడా వీటి టెక్స్చర్ మారకుండా పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండేలా ఎలా చేసుకోవాలో కూడా చూపించబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చూసేసేయండి. ఇంత సింపుల్గా గారెలు చేయడం అని మీకే అనిపిస్తుంది, మరి ఇంకా లేట్ చేయకుండా కరకరలాడే ఈ గారెల్ని నేను ఎలా చేశానో, ప్రాసెస్ ఏంటో చూపించేసేయనా. ముందుగా ఒక గిన్నెలోకి 1.5 గ్లాసుల మినపగుండ్లు తీసుకోండి. ఇవి దాదాపు 300 గ్రామ్స్, అంటే 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయండి. వీటిని శుభ్రంగా కడిగేసి మళ్ళీ మంచి వాటర్ పోసేసి ఒక 4-5 గంటల పాటు నానబెట్టేసేయండి. నేను చూపిస్తున్న ఈ గారెలు ఒక ఫుల్ ఫ్యామిలీ, అంటే అత్తయ్య మామయ్య గారులు ఉంటే గనక 6 మెంబర్స్కి ఒక పూటకి పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఈ గారెలు. 6 గంటల పాటు నానిన తర్వాత వీటిని మరొకసారి శుభ్రంగా కడిగేసి ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్లో తీసుకోండి. గారెలు అంటే గ్రైండర్లో వేస్తేనే బాగా వస్తాయి అని అనుకోవద్దండి, మిక్సీ జార్లో అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ మిక్సీ జార్లోకి ఒక 3-4 గుప్పెళ్ళ మినపగుండ్లు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇవి తిరగడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇందులో కూల్ వాటర్, ఫ్రిడ్జ్లో ఉండే చల్లటి నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోండి. ఎక్కువ పోసుకోవద్దండి, ఒక 4-5 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఈ పిండి సాఫ్ట్గా మెత్తగా అయిన తర్వాత కూడా 1 నిమిషం పాటు మిక్సీ తిప్పండి, అప్పుడు ఈ పిండి బాగా ఫ్లఫీగా అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ పిండిని, అలాగే మిగిలిన పప్పును కూడా రుబ్బుకోండి. ఇలా కూల్ వాటర్ యాడ్ చేసి రుబ్బుకోవడం వల్ల గారెలు చాలా ఫ్లఫీగా కరకరలాడుతూ వస్తాయండి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మొత్తం పప్పుని రుబ్బుకోండి. ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేయకుండా 2-3 గుప్పెళ్ళు వేసుకుంటూ పప్పు రుబ్బుకుంటే ఆ పిండి అనేది మెత్తగా సాఫ్ట్గా రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ కంటే తక్కువ బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల గారెలు బాగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇలా కలుపుకున్న తర్వాత గుర్తొచ్చింది నేను ఉప్పు యాడ్ చేయడం మర్చిపోయానని. రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసి మరొకసారి కలుపుకోండి. బొంబాయి రవ్వతో పాటు ఒకేసారి ఉప్పు వేసేసి ఇలా కలిపేసుకోండి. అప్పటికప్పుడు గారెలు వేసుకోవాలనుకుంటే ఇలా బొంబాయి రవ్వ కలిపిన తర్వాత 1/2 గంట పక్కన పెట్టేయండి, లేదా నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయినా సరే గారెలు వేసుకోవచ్చు అన్నమాట. అంటే మార్నింగ్ టైంలో టైం లేని వాళ్ళు నైటే వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోండి. 1 అంగుళం అల్లం ముక్కని తురిమి వేశాను, అలాగే 1 గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసేసి ఆ ఉల్లిపాయల్ని కొంచెం స్మాష్ చేసేసి ఆ తర్వాత ఈ పిండిలో కలిపేసుకోండి. మనం ఎలాంటి సోడా ఉప్పు వాడట్లేదండి, వాడాల్సిన అవసరం కూడా లేదు. చెప్పాను కదా అప్పటికప్పుడు గారెలు వేసుకోవాలంటే బొంబాయి రవ్వ కలిపిన తర్వాత 15 నిమిషాలు పక్కన పెట్టేసేయండి, లేదా ముందు రోజు నైటే పిండి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా ఈ గారెలు వేసుకోవచ్చు. తర్వాత 1 తడి క్లాత్ తీసుకోండి. ఇలా మంచినీళ్ళు కొంచెం 1 గిన్నెలోకి తీసుకొని ఆ నీళ్ళల్లో చేయి ముంచేసి 1 జామకాయ సైజ్ అంత పిండి తీసుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా గారెలాగా ఒత్తుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గారెల్ని వేసేసుకోండి. గారెలు ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే ఆయిల్ పీల్చుకోవన్నమాట. హై ఫ్లేమ్ పెట్టేసి రెండు వైపులా గారెలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి 1 జాలిగిన్నెలోకి వేసేసుకోండి. ఇలా డైరెక్ట్గా చేత్తో ఆయిల్లో వేయటం భయంగా అనిపిస్తే టీ ఫిల్టర్ చేసుకునే జల్లెడ ఉంటుంది కదా, ఇలా ఇది తీసుకొని వాటర్ కొంచెం అలా తడి చేసుకొని దీని మీద వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా పిండిని ఆ టీ స్ట్రైనర్ మీద వడలా ఒత్తుకొని హోల్ చేసుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు వేసేసుకోండి. చాలా ఈజీగా వేసేయచ్చు ఇలా కూడా. ఆయిల్ అంటే భయపడే వాళ్ళు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, చాలా అంటే చాలా ఈజీగా వేసేయచ్చండి. హై ఫ్లేమ్లో రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకొని తీసేసుకోండి.
అలాగే ఒక ఆయిల్ కవర్ మీద కూడా ఈ వడల్ని ఒత్తుకొని వేసుకోవచ్చు. ఇలా మీ కంఫర్టబుల్ ని బట్టి వడల్ని వేసేసుకోండి. హై ఫ్లేమ్ లో మాత్రమే కాల్చుకోండి. ఆయిల్ ఎక్కువగా పీల్చదన్నమాట. పిండి రుబ్బుకునేటప్పుడు కూల్ వాటర్ ని యూస్ చేయండి. అలాగే బొంబాయి రవ్వ వేసుకోండి. డైరెక్ట్ ఆయిల్ లో వేయడం రాకపోతే ఇలా టీ స్ట్రైనర్ తో వేసేసుకోండి. ఈ టిప్స్ ఫాలో అయితే వడలు చేయడం చాలా ఈజీ అండి. మీకు ఒకవేళ పిండి గనక కొంచెం జారుగా అయితే ఇంకొంచెం బొంబాయి రవ్వ అయినా కలుపుకోవచ్చు అన్నమాట. అంతే, ఈ వడల్లో పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ, అల్లం చట్నీ లేదా ఇలా సాంబార్తో వడ్డించేసేయండి. ఎన్ని వడలైనా ఇలా చిటికలో చేసి అక్కడ పెట్టేస్తారన్నమాట. అంత ఈజీగా అనిపిస్తుంది. ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.